సీతారామ లక్ష్మణు పనసాలు వేసుకొని చిత్తకుట్ట పర్వత మీద ఉంటారు పనసాలు వేసుకొని. అప్పుడు సీత పూలు కోస్తుంటే ఒక బంగారు జింక వస్తుంది, అది ఇతో అతో తిరుగుతుంది. అప్పుడు రామ అప్పుడు సీత చెప్తారు అది చాలా బాగుంది అని. అప్పుడు రామ లక్ష్మణ అంటారు వద్దులే సీత, ఇక్కడంతా రాక్షసులు ఉంటారు, అది మనక వద్దు అని. అప్పుడు సీత అంటది వద్దు నాకు కావాలి అంటది. అప్పుడు రామ అది తీసుకొస్తా అని దాని వెనకాలనే పోతారు. అది చాలా దూరం పోయినాక పనసాలకి రామ ఆరోస్తాది అది మారిజా దాసాయి సీతా లక్ష్మణ రామ అని అరుస్తారు. అప్పుడు రామ అనుకుంటారు ఇది జింక కాదేం కాదు, ఒక మారిజా రాసస అని. అప్పుడు సీతా లక్ష్మణకి ఈ వాయిస్ వినిపిస్తారు. అప్పుడు సీత అంటది లక్ష్మణ రామకి ఏమైందో అని చూద్దా. అప్పుడు లక్ష్మణ చెప్తారు రామకి ఏం కాదు, ఇక కాపలా ఉందామని చెప్పిండు అని. అప్పుడు సీత విన్నదు ఎల్లు అని. అప్పుడు లక్ష్మణకి ఏం చేయాలో అర్థం కాదు, ఒక లైన్ గీస్తారు లక్ష్మణ లేక అది గీసి ఇది బయట దాతద్దు ఇక్కడంతా రాక్షసులు ఉంటారని. అప్పుడు లక్ష్మణ కూడా ఆరో తీసుకొని రామ ఎక్కపోయిండు అది ఇంకా ఎక్కపోయిందని పోతాడు. దూరం పోయినాక అప్పుడు రామ కనిపిస్తారు. రామ చెప్తారందుకు లక్ష్మణ సీతని ఒకదాన్ని వేసి పత్తి వచ్చిన అని. అప్పుడు లక్ష్మణ చెప్తారు సీత వినటం లేదు, నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది నేను అందుకే పంపించింది అని. అప్పుడు రామ సీత ఎట్లా ఉందని చూద్దాం తొందరగా. ఇక్కడ రామ లక్ష్మణ్ వస్తుంటారు. ఇక్కడ లక్ష్మణ్ వెళ్ళినాక సీత ఉన్నప్పుడు రావణాసురు వస్తారు, వచ్చి బాబాకే బిసాంది అని అంటారు. అప్పుడు సీత ఎవరో వచ్చిందని అనుకుంటారు, ఏమో ప్లేస్ లో ఏమో షూస్ తీసుకొస్తారు. అప్పుడు రావణాసు అప్పుడు సీత లోపస్ నింటే రావణాకి పెట్టాడు, ఆయన తీసుకోరు అట్లా దూరం నుంచే పెట్టొద్దు బయటికి వచ్చి పెట్టాలని. అప్పుడు సీతకి ఏం చేయాలో అర్థం కాదు, ఆయన దాసి బయటకు వస్తారు. ఆయన రావణాసురు లాగా రాక్షసలాగా సీత తీసుకొని పుస్త విమానంలో ఎక్కేసి లంకకి తీసుకుపోతారు. అప్పుడు సీత రామ లక్ష్మణ అంటారు వాళ్ళు అయితే ఆ జింక దగ్గర పోయినారు. అప్పుడు రతాయు పక్షి చూస్తాడు సీతకి హెల్ప్ చేద్దాం రావణాసురు తీసుకుపోతుంది కదా. అప్పుడు రతాయు రావణాసురుని ఫైట్ చేయడానికి చెప్తే రావణాసురు జటాయుని కొట్టేస్తారు, అది కింద పడిపోతారు పాపం. అప్పుడు రావణాసురు అట్లనే తీసుకుపోతుంటారు. అప్పుడు సీత గార్డెన్ లో కూర్చున్నప్పుడు రావణాసురు ఉన్నాడు అక్కడే. అప్పుడు రావణాసురు చెప్తా సీతకి నువ్వు ప్యాలెస్ లో రా అని. అప్పుడు సీత రానంటది. అప్పుడు మందోలది ఏం చెప్తా తెలుసా, సీత తీసుకొని రావద్దు వేరే వైఫ్ తీసుకొని రావద్దు అని. అప్పుడు బిబిషణ కూడా అట్లనే ఎట్లా తెలుసా, రావణ సీత నాట్లా తీసుకొని రావద్దు వేరే వాళ్ళ వైఫ్ తీసుకొని రావద్దు అని. రావణాసురు మంది కదా అందుకే విన్నారు. అప్పుడు